మాసిగా కనిపించే మాస్ సినిమాలు తీస్తాడు థియేటర్ కొచ్చే ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ ఇవ్వాలని తాపత్రయపడతాడు కానీ సినిమాకి డైరెక్టర్ పరశురామ్ లాంగ్ బ్రేక్ తీసుకుంటున్నాడు ఎన్నో ఏళ్ల శ్రమ తర్వాత మహేష్ బాబు లాంటి స్టార్ తో సర్కార్ వారి పాట చూపించబోతున్నాడు మరి మూవీ తో పరశురామ్ స్టార్ డైరెక్టర్ హోదా సాధిస్తాడా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాడా ఓసారి చూద్దాం చాలా యంగేజ్ లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్య ఆంధ్రవాల 143 లాంటి సినిమాలకి పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పరుగు మూవీకి బొమ్మరిల్లు భాస్కర్ దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశాడు ఇక 2008 లో నిఖిల్ హీరోగా చేసిన యువతతో దర్శకుడిగా స్ట్రైట్ ఎంట్రీ ఇచ్చాడు పరశురామ్ ఆంజనేయులు సోలో సారోచారు శ్రీరస్తు శుభమస్తు గీతా గోవింద లాంటి సినిమాలను ప్రేక్షకులకు చూపించాడు ఒక్కసారి పరశురామ్ లిస్ట్ పరిశీలిస్తే క్లాస్ సినిమాలు ఉన్నాయి మాస్ మూవీస్ కూడా కనిపించాయి ఇంకా చెప్పాలి అంటే క్లాసిక్ గా కనిపిస్తూనే మాస్ యాంగిల్స్ ప్రెజెంట్ చేస్తాయి నిఖిల్ రవితేజ నారా రోహిత్ విజయ్ దేవరకొండ లాంటి హీరోలకు మంచి హిట్స్ ఇచ్చాడు తప్పించి మరి రోడ్డు కొట్టుడు కథలనైతే చెప్పలేదు అయితే మహేష్ బాబు లాంటి ఓ స్టార్ హీరోతో వర్క్ చేసే ఛాన్స్ మాత్రం ఇచ్చింది సర్కార్ వారి పాటే సర్కార్ వారి పాటతో తన డ్రీమ్ తీర్చుకున్నాడు పరశురామ్ గీతా గోవింద లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ బాబును ఒప్పించి ఆయన కోసమే రాసుకున్న కథలో సూపర్ స్టార్ ను ప్రెజెంట్ చేశాడు ఈ సినిమా అనుకున్నట్లు బంప్ హిట్ అయితే పరశురామ్ స్టార్ డైరెక్టర్ లిస్ట్ లో చేరటం ఖాయం తనదైన రచనతో కట్టిపడేసే పరశురామ్ మహేష్ బాబు లుక్ డైలాగ్ డెలివరీ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు ఫుల్ ఎనర్జెటిక్ రోల్ లో సూపర్ స్టార్ ను చూడబోతున్నామని ట్రైలర్స్ తోనే డిసైడ్ అయ్యారు ఫ్యాన్స్ మహేష్ మేనరిజం యాక్టింగ్ డాన్స్ వేరియేషన్స్ తో ఫ్యాన్స్ కు ఫుల్ కిక్కిస్తారనే నమ్మకంతో ఉన్నాడు పరశురామ్ సో సర్కార్ వారి పాట బాక్స్ ఆఫీస్ సునామీని సృష్టిస్తే పరశురామ్ టాప్ లీగ్ కి చేరుకోవడం సులభమే సినిమాకి లాంగ్ గ్యాప్ ఎక్కువ తీసుకోవడం పరశురామ్ కెరియర్ లో కనిపిస్తుంది అయితే ఓసారి పెద్ద బ్రేక్ లేకుండా సినిమాను పట్టాలెక్కించేస్తున్నాడు మహేష్ తర్వాత నాగ చైతన్యతో సినిమాను ప్లాన్ చేశాడు 14 రీల్స్ బ్యానర్ లో నాగ చైతన్యతో చేసే ప్రాజెక్ట్ త్వరలోనే లాంచ్ కానుంది ఇప్పటికైతే సర్కార్ వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్ రిలీజ్ ప్రమోషన్స్ తో హడావిడి చేస్తున్న పరశురామ్ మే 12న అందరి లెక్కల్ని తీరుస్తా అంటున్నాడు.